నమస్తే అండి బోస్ కుమరి. పవన్ కళ్యాణ్ గారు ఏమూర్తన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాల్సిన అని చెప్పేసి మాట్లాడాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాని మీద కొన్ని వందల వేల లక్షల వదంతులు వ్యాపిస్తూనే ఉన్నాయి, మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆ రూమర్స్కి అంతే లేకుండా పోతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు దానికి బలం చేకూర్చేలాగా ఆ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కలవటం, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలవటం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. చిన్న చిన్నగా పొత్తు అనేటువంటి అంశాన్ని జనాల్లోకి తీసుకొని రాగలిగారు. ఓకే, ఇప్పుడు ఈ పొత్తు అనేటువంటి విషయానికి సంబంధించి విపరీతంగా మాట్లాడుకుంటారు. ఈరోజు కూడా పెద్ద ఫేమస్ అనేటువంటి విషయం ఇది, ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఫేమస్ ఇది. అసలు ఎలాగా ఎలా పొత్తు ఉంటుంది, ఏ విధంగా చేస్తాడు సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఏమో బలం పెరిగింది, ఓట్ బ్యాంకింగ్ పెరిగింది, ఏ విధంగా చేస్తాడు ఏంటని చాలా ఆసక్తి. అసలు ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ పార్టీకి ఇంకా భయంకరమైన ఆసక్తి, అదేవిధంగా టీడీపీకి కార్యకర్తలకు కానీ, అదేవిధంగా జనసేన కార్యకర్తలకు విపరీతమైనటువంటి ఆసక్తి. మీడియాకి అయితే చెప్పే పనే లేదు. కాబట్టి దీని మీద అనేక రకములైనటువంటి వదంతులు, ప్లస్ ఏ రకంగా ముందుకు వెళ్ళినా కూడా అది ట్రెండింగ్లో ఉండేటువంటి అంశంగా అయిపోయింది అసలు టోటల్గా. ఇప్పుడు విషయం ఏంటంటే, మళ్ళీ ఇంకొక విధానం వచ్చింది ఏంటంటే, 60 సీట్లు వరకు ఉభయ గోదావరి జిల్లాలు అంటే ఇక జనసేన జిల్లాలు లెక్క, ఇక దాంట్లో ఇంకా వేరే సెక్షన్ లేదు, ఆ విధంగా మాట్లాడతారు. కాబట్టి అక్కడ ఉండేటువంటి సీట్లు మొత్తాన్ని, గుంటూరు కృష్ణాకి సంబంధించి కొన్ని సీట్లని, అంటే జనసేన పక్కా గెలిచేటువంటి సీట్లు ఒక 60 ఏర్పెట్టుకుంది. ఆ 60 అంటే 50 నుంచి 60 సీట్లు వరకు ఖచ్చితంగా ఇవ్వాల్సింది అనేటువంటి పట్టుబడుతుంది అనేటువంటి విధంగా ఇప్పుడు మొదటి సిట్టింగ్ అయిపోయిన తర్వాత వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి రోమరావు అవ్వచ్చు, ఏదో సంథింగ్ కాసేపు ఏ రకరకాల అనుకోండి, ఏమైనా సరే 60 సీట్లు ఉభయ గోదావరి జిల్లాని ప్రధానంగా టార్గెట్ చేసుకొని జనసేన పార్టీ టీడీపీని సీట్లు అడుగుతుంది అనేటువంటి విధంగా ఒక రూమర్ వస్తే, మొన్నటిదాకేమో మరి పవర్ షేరింగ్ 2.5 సీఎం అయిన 2.5 సీఎం ఈయన అనేటువంటి కోణంలో ఇది మాట్లాడతారు. ఒక సైడు ఇది బలంగా వినపడుతుందేమో, అంటే జనాల్లో బలంగా వెళ్తుందేమో, అక్కడ ఏమవుతుంది కొంతమంది టీడీపీకి సంబంధించిన అధికార ప్రతినిధులు, మేము పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడానికి లేమనేటువంటి కోణంలో వాళ్ళు మాట్లాడితే, మిమ్మల్ని సీఎం చేయడానికి మేమైనా ఉన్నామనేటువంటి కోణంలో జన సైనికులు మాట్లాడితే, ఈ విధంగా జరుగుతూ ఉంది. టోటల్గా వెరసి టీడీపీకి జనసేన పార్టీ అవసరం ఉందనేది సుస్పష్టం. జనసేన పార్టీ లేకపోతే టీడీపీ గెలవటం అనేది అసలు గగనం అనేటువంటి విషయం ఇప్పుడు వైసీపీ పార్టీకి బాగా తెలుసు. ఇప్పుడు వాళ్ళిద్దరు కానీ పొత్తులు పెట్టుకోవట్లేదు, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేస్తున్నారు అని అంటే, అసలు అసంతృప్తిగా ఉండటం కాదు కదా. ఇప్పుడు అసంతృప్తిగా కొద్ది గొప్ప పార్టీ నుంచి విడిపోదాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా మళ్ళీ జనసేన వైసీపీ పార్టీలోనే ఉండిపోతారు, ఇది మాత్రం పక్క. వాళ్ళు కలుస్తున్నారు అనటంతో అందరిలో నిరుత్సాహం వచ్చింది. మరి అదే కదా ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానం. మరి జనసేన 60 సీట్లు అడుగుతుందా, లేకపోతే పవర్ షేరింగ్ అడుగుతుందా, ఉభయ గోదావరి జిల్లాల మీద జనసేన పార్టీ ఆశ పెట్టుకుంది మాత్రం పక్కా వస్తాం. మరేమో తెలియదు.